హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందిస్ వరల్డ్. బాగున్నారా? ఇవాళ స్పెషల్ వ్లాగ్ అన్నమాట. ఫస్ట్ టైం అత్తగారాళ్ళతో యూకేలో రండి, కలిసి టుగెదర్ మాట్లాడుకుంటా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. మా అత్తగారాళ్ళు యూకే ఫస్ట్ టైం వచ్చారనుకుంటున్నారా? కాదు, చాలాసార్లు వచ్చారు. కోవిడ్ తర్వాత ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ దీన్ని ఎక్కడ మర్చిపోయాను అని మధ్యలో వచ్చింది. వచ్చి 2 రోజులు అయిందండి, కొంచెం టైర్డ్గా ఉన్నారు. సో నేను సింపుల్ వ్లాగ్లో వీళ్ళు వచ్చారని అలా చూపించి జస్ట్ సింపుల్ వ్లాగ్ చేద్దామని ప్లాన్ చేసాం. వ్లాగ్ అంతా ఏమే సగం అడం వస్తుంది, వేరే లొకేషన్కి మారిపోదాం పదండి. ఈమె పగలంతా మా మామగారితో అట్లా ఆడుతుంటుంది. మనిషి ఎంత టైర్డ్ అయి ఉన్నా నిద్రపోయే వాళ్ళని కూడా ఎత్తుకొచ్చి ఆడిచ్చేస్తుంటుంది. మోస్ట్లీ తనే గెలుస్తుంది, ఎట్ట గెలుస్తుందో ఎవరికి ఇప్పుడు దాకా అర్థం కాలేదండి. రోజు పగలు సాయంత్రం ఇంక పాప మా అత్తగారికి అయితే నిద్రపోదామన్న ప్రైవసీ ఉండదు, సందుల్లో నుంచి చూస్తుంది అనమాట ఎప్పుడు లెగుస్తారా రాగానే అటాక్ చేద్దామా అని. అది బిట్టుగాడి కదా. సరే ఇప్పుడే లంచ్ చేయబోతున్నాం. మేము ఇందాకే రెడీ అయ్యి అలా కాసిన ఫోటోలు అలా టైంపాస్ చేసి లంచ్ టైంకి మొదలు పెట్టామన్నమాట. సూట్ కేసులు అయితే చాలా వచ్చినాయండి, బోల్డ్ వచ్చినాయి సూట్ కేసులు. కాకపోతే అప్పుడు వ్లాగ్ అయితే తీలేదు, బట్ చిన్న చిన్న బిట్స్ అయితే ఇవాళ మీతో షేర్ చేసుకుంటా. ఓకేనా? ఆ ఉన్న కాస్త గ్యాప్లో కక్కుర్తి పడి తీసుకుంటుంది అది. ఇక్కడ బన్నుకి డెంటల్ అపాయింట్మెంట్ ఉంది, అది అందుకని వాడు ఎర్లీగా తినేసి కూర్చుంటున్నాడు అనమాట. మరే వాడు మొత్తం కూర పెట్టుకుని అన్నం నంచుకునేటట్టున్నాడు అంటే. సో ఇవాళ మా కూరలు అండి. ఈ కూర అయితే మా అత్తగారు నాకు గైడ్ చేస్తే మెల్లగా ఇద్దరం కలిసి కుక్ చేసుకున్నాం. సో ఇది అత్తా కూరళ్ళ కూర అంటారు దీన్ని. మామూలుగా దీని పేరు స్పినాచ్ను పచ్చిశనగపప్పు ఉంటాయి కదా, అవి నానబెట్టి చేసామన్నమాట. కొంచెం మామిడికాయ తురుము పేస్ట్ ఇంత వేసాము. సో అలా సింపుల్గా చేసిన కూర, హెల్దీ వర్షన్. ఇది సాంబారు, ఇదేమో కోజెట్టి పచ్చడి. మీకు అది వరకు చెప్పాగా, ఈ కంట్రీలో ఇంగ్లీష్ వెజిటబుల్స్ని పప్పుల్లో పెట్టేయడం, పచ్చళ్ళలో నూరేయటం బాగా అలవాటు అనమాట. వెయిటింగ్ ఫర్ రైస్, కూరలు ఉన్నాయి రైస్ కోసం వెయిటింగ్. యాక్చువల్గా నేను మాట చూద్దాం అనుకున్నా, వీళ్ళట్ట ఫ్లైట్ ఎక్కారు అప్పుడే తెలిసింది రైస్ షార్టేజ్ వస్తుందని. అది ముందుగా తెలిస్తే మొత్తం బస్తాలు బస్తాలు వెయిట్ అది వచ్చేసేది. ఇప్పుడు కూడా రైస్ కోసమే వెయిట్ చేయటం. ఆఖరి బ్రౌన్ రైస్ అండి, అయిపో వస్తుంది. సరే ఇప్పుడు మనం ఇండియా నుంచి తెచ్చుకున్న వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. డబ్బాల గురించి మాట్లాడుకున్నామా? ఇండియా నుంచి తెప్పించుకున్నా, చాలా బరువు ఉన్నాయి. అసలు మా అత్తగారు వాళ్ళు ఆల్రెడీ ఫుల్గా 3 పెట్టెలు ప్యాక్ చేసుకొచ్చారు. ఒక పెట్టి మళ్ళీ విజయవాడ నుంచి, ఇదిగో స్టీల్ సామాన్లు బట్టలు అలాంటివి వచ్చినాయి అన్నమాట. ప్లాస్టిక్ వాడకుండా పప్పులు ఉప్పులకి మామూలుగా నేను ఇట్లాంటి డబ్బాలు వాడతా కదా, మంచిది కాదని చెప్పి స్టీల్ డబ్బాల్లో తీద్దామని చెప్పి తెప్పించుకున్నాయండి ఇవి. కాస్త ఇవైతే కనిపిస్తూ ఉంటాయి కదా అన్నట్టు ఇట్లాంటి మోడలు చూడాలి. ఇంకా 2 రోజులేగా అయింది వచ్చి, ఇవన్నీ ఇంకా ఏమి అడ్జస్ట్ చేయలేము మనం, చెయ్యాలి. ఈసారి ఇండియా నుంచి మళ్ళీ ఫుడ్ ఇట్లాంటి వస్తువులు తెప్పించుకున్నాం అన్నమాట. పద్దాక దాని మీద ఏం వ్లాగ్ చేస్తాం అందుకనే చేయలే. సో అంతా అయిపోయినాక వ్లాగ్ చేస్తున్నాం ఈసారి కొత్తగా. సరే రండి, పప్పలేం తెచ్చుకున్నాము చూద్దామా. ఈసారి వెరైటీగా నేను కూరగాయలు కూడా తెప్పించుకున్నా, ఇవన్నీ ప్యాక్ చేసుకొచ్చారండి. వాళ్ళిద్దరూ ఎంత ఓపిక లేకపోయినా కూడా మా మామగారు తిరుగుడే తిరుగుడు 10 రోజులు. ఇక్కడ ఈ గ్యాప్లో బిట్టుగాడికి కూడా పెరుగన్నం పెట్టేస్తున్నాం. గ్రేట్. మా అత్తగారు ఇక్కడికి వచ్చి నాకు బిట్టుకు నేర్పించింది అదే కోటి నామావళి బుక్ అనమాట, సాయిబాబాది. అది పరిగెత్తుకుండా వచ్చింది. ఏమో రాసిందంట, మా అత్తగారు రాయిచ్చారనమాట, ఇది నేర్పిస్తున్నారు రోజు. బాగుంది, నైస్. తిని వెళ్ళిపో, మేము వీడియో చేసుకుంటాను, తింటా ఉండు. అక్కడ పెట్టి ఇప్పుడు అది పట్టుకొచ్చింది అది చూపిద్దామని చెప్పి తెచ్చుకున్న పప్పలు ఇక్కడ సర్దేసుకున్నాం అనమాట. లాస్ట్ టైము ఇది మిస్ అయ్యాను కదా, దాల్మోత్ మధు వచ్చేటప్పుడు తెప్పించుకోలేదు కదా, అందుకని ఈసారి రౌండ్లో వచ్చింది డబ్బాల డబ్బాల ఫుడ్. మరి ఇండియా ఫుడ్ అంటే అంతేనండి, కొంచెం ఈసారి అరిసెలు చెక్కలు. మొన్న చెక్కలు బాగా నచ్చినాయని మళ్ళీ తెప్పించుకున్నాం, కొంచెం బ్రేక్ అయినాయిలేండి. సో ఇవన్నీ మా అత్తగారు వాళ్ళు వాళ్ళే ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి వాళ్ళకి అయిపోయింది ఓపిక, అయినా మా కోసం ప్యాక్ చేశారు. ఖాళీగా వెయిట్ కనిపిస్తే ఏంటంటే అలా ఊరికే వదిలే బుద్ధి కాదు కదా అలా అనమాట. ఇవేమో అవిసె గింజల లడ్లు అండి, అమ్మ పంపించింది. ఇవి అవిసె గింజలు అండ్ నువ్వులు బెల్లము వేసి చేస్తారు,
బయటే నెల రోజుల పైన నిలవ ఉంటాయంటండి ఇవి. బాగా ఉమెన్స్కి చాలా హెల్త్కి మంచిదంట, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండటానికి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి మంచిదంట. అమ్మ చేసి పంపించింది, మా మదర్ ఎక్స్పర్ట్ అనమాట వీటిలో చేయటం. సరే అందుకే రోజు కూడా తింటే మంచిదందని చెప్పి సరే అడిగాను. నేను ఒక కేజీ అడిగితే 3-4 కేజీలు పంపించింది. ఈ పేరెంట్స్ ఉన్నారు, మనం ఎంత అడుగుతాం వాళ్ళు ఎంత పంపిస్తారు, ఇంకంతే. సో ఇదండి లడ్డుల గురించి. సో వీటి రెసిపీ మాత్రం ఆరు వీటిని చేయటం చూపించడం మాత్రం ఒకరోజు బ్లాగ్ చేస్తాను, బట్ మా మదర్తో చేస్తాను, తను ఇక్కడికి వచ్చినప్పుడు కానీ నేను ఇండియా వచ్చినప్పుడు కానీ. సో అదనమాట ప్లాను. సో ఆల్రెడీ డబ్బాలోనే పెట్టి పంపించేసింది, అందుకని ఇలానే ఉంచేసాను. బయట నెల రోజుల దాకా నిల్వ ఉంటాయంటండి ఇవి, అందుకే బయటే ఉంచేస్తున్నా. హెల్త్కి మంచిదంట. సో ఇంతమంది ఉన్నాం కదా బాగుంటాయిలే అని. ఈసారి ఎప్పుడన్నా ఇండియా వెళ్ళినప్పుడు, మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాటి రెసిపీ ప్లాన్ చేద్దాం. ఇంక ఇప్పుడు మనం ఇండియా నుంచి కూరగాయలు తెచ్చుకున్నాం కదా, అది చూసుకున్నాం. జాంకాయలు కూడా తెచ్చుకున్నాం, అయిపోయినాయండి. పాపం వాళ్ళిద్దరిని రైస్ కోసం వెయిట్ చేయిస్తా, బాధ పెడుతున్నాను. అందుకే మా అత్తగారు ఓం శ్రీ సాయిరామ్ అని ఆ బుక్ మీద కొద్దిసార్లు రాసుకుంటున్నారు, కోడలు పెట్టే కష్టాలు మర్చిపోవడానికి. రండి దోసకాయలు చూద్దాం రండి, కొత్తగా ఉంది కదా. ఏంటి మనిషి దోసకాయలు చూపించడానికి బ్లాగ్ చేస్తుందని, మరి ఆనందం అండి. ఆనందం ఎట్లాంటిదంటే ఇండియా నుంచి వచ్చినాయి దోసకాయలు, ఇక్కడ దొరుకుతాయి కానీ చాలా దరిద్రంగా ఉంటాయి. హైబ్రిడ్ టైపు బాగా చేదు ఉంటాయి, నచ్చవు, టేస్ట్ కూడా ఉండవు. వెయిట్ ఉంది కదా అంటే మా మామగారికి చెప్పాను దోసకాయలు వేసుకొచ్చారు. దోసకాయల ఎగ్జిబిషన్ అనమాట ఇది. ఇవి చాలా గట్టిగా రాడ్లా ఉన్నాయండి, ఒక 15 రోజులు ఉంటాయి అనుకుంటున్నాం. నా ఫేవరెట్ దోసకాయ కూర, దోసకాయ పప్పు, దోసకాయ పచ్చడి, అందుకని అక్కడి నుంచి తెప్పించుకున్నాం. కొత్తగా ఉంది కదా ఇలా కూరగాయలు కూడా ఇండియా నుంచి తెప్పించుకోవటం. ఆల్రెడీ మన చాలామంది అన్నారు ఆల్మోస్ట్ సగం ఇండియా మీ దగ్గరే ఉంటుందండి, ఎందుకు మొత్తం ఇండియాని తెచ్చేసుకుందామని ప్లాన్ అండి అదనమాట. ఇంకా స్వీట్స్ కూడా తెచ్చుకున్నాము, కాకపోతే నేను అంత స్వీట్ లవర్ని కాదు కాబట్టి ఆంటీ వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని స్పెషల్ స్వీట్స్ చూపిస్తాను మీకు. మా అత్తగారు వాళ్ళని చూపిస్తాను బ్లాగ్ చేస్తానని ఫుడ్లు కూరగాయలు స్వీట్లు చూపిస్తున్నామనుకుంటున్నారు కదా. పాపం వాళ్ళ కెమెరా కొత్త అండి, వాళ్ళు వరి అవ్వటం బాధ పెట్టడం, ఎందుకని ఎక్కువసేపు ఫోకస్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు అలవాటు పడ్డారు కదా, నెక్స్ట్ టైం అత్తా కోడళ్ళ షార్ట్లు అటు చూచ్చరదా, నెక్స్ట్ టైం రాబోయే ముందు ముందు రోజుల్లో అత్తా కోడళ్ళ షార్ట్లు, అత్తా కోడళ్ళ కుకింగ్ వీడియోలు చూడబోతున్నారు మీరు. సో అందుకని ఇదేంటంటే చిన్న టీజర్ టైప్, మా అత్తగారి ఎంట్రీ అనమాట. ముందుంది ముసళ్ళ పండగ. అది ఇప్పుడు స్వీట్లు చూద్దాం రండి. ఇవి అనమాట స్వీట్లు, అన్నీ కొంచెం కొంచెమే. ఇవి రాగి లడ్లు అంటండి, కొంచెం గట్టిగా ఉంటాయి, బాగుంటాయి అంట. ఇవి మేము అడిగి తెప్పించుకున్న కాజా, రకరకాల ప్లేస్లో ఒక్కొక్కటి పట్టుకొచ్చారంట. ఇదేమో మలై లడ్డు, ఇంకా ఎవరూ ఓపెన్ చేయలే. ఇది ఆగ్రా స్వీట్స్ అంటండి, గుమ్మడికాయతో చేసినవి అంట, ఆగ్రాలో బాగా ఫేమస్ అంట. ఇక్కడ తింటాం అయిపోయి చూడటం కూడా మొదలు పెడుతుంది, అయిపోయేట్లు వదిలిపెట్టట్లా. సో అది మా అత్తగారు వాళ్ళకి వడ్డించకుండా కూర్చొని వీడియో చేస్తుంది, ఏంటి పిల్ల అనిపిస్తుందా. అందుకే చెప్పే కదా మా అత్తగారు ఓం శ్రీ సాయిరామ్ అని చెప్పేసి అలా కొద్దిసార్లు రాసుకుంటారు ఈ ట్రిప్ మొత్తం. ఈ 2-3 నెలల్లో ఇంకా డైవర్ట్ చేసుకోవడానికి అనమాట, కోడలు పెట్టి చిత్రహింసలు భరించలేక. అంటే మరీ ఫార్మాలిటీ ఏమీ లేవండి, ఆంటీ వాళ్ళు వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళకి కంఫర్ట్గానే ఉంటుంది. చాలామంది వాళ్ళు అత్తగారు వాళ్ళు వచ్చారనగానే మొత్తం అట్మాస్ఫియర్ అంతా మారిపోద్ది, అలా ఏముండదండి, మన ఫ్లో మనదే. అంటే బేసిక్గా ఎవరి మాట వినదు అని దాని మీనింగ్. అది మొదటి నుంచి తెలుసు కదా ఆ ఫ్రీడమ్ రెండు పక్కల ఉంది కాబట్టి నార్మల్గా ఉంటుందండి. అందుకే ఫ్రీగా కూడా అలా వీడియోస్ చేసేసుకుంటున్నా, ఇంకా కొన్ని పనులు కూడా ఆగిపోయినాయి చెయ్యాలి. సో ఇదండి మీరు కూర్చోండి, అంటే మీరు తింటా ఉండండి. పిల్లగుడ్లు తినేసి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు మేమందరం తినాలన్నమాట. సో తిన్నాక మళ్ళీ 2-3 ముక్కలు మాట్లాడుకుందాం, ఓకేనా. వెల్కమ్ బ్యాక్ అండి. ఆఫ్టర్ లంచ్ మేము లంచ్ ఫుల్గా తినేసి వచ్చాం. హోప్ మీరు ఈ వ్లాగ్ చూసేసరికి కూడా ఫుల్గా లంచ్ చేసి ఉంటారు అని అనుకుంటున్నాం. సరే ఇదండి ఇవాళ వ్లాగు, చాలా సింపుల్గా మా అత్తగారు వాళ్ళు వచ్చారని చిన్నగా ఇంట్లో ఇలా వండుకున్నాం, తిన్నాం, అలా ఆ వేలో తీద్దామని చేసామన్నమాట. సింపుల్ వ్లాగ్లా షూట్ చేశాను ఇవాళ, ఎందుకంటే మొదట్లోనే భయపెట్టకూడదు కదా, ముందు ముందు భయపెట్టాలి. సో రాబోయే వీడియోల్లో మా ఇద్దరి కొట్లాటలు చూద్దరు, ఓకేనా. సో ఇదండి. సరే ఇంక ఇప్పుడు ఆల్రెడీ మేము ఇందాక ఫ్యాషన్ టాక్ చేసేసాం లంచ్ తినడానికి ముందే. లంచ్ తిన్నాక చేసే ఓపిక ఎనర్జీ ఎక్కువ ఉండదు, నిద్ర ఎక్కువ వస్తుంటాం అందుకనమాట, దాని మీనింగ్ అది అనమాట. సరే అండి, అయితే ఇంక మీరు ఆ ఫ్యాషన్ టాక్ చూసేయండి మరి, ఓకేనా. మళ్ళీ కలుద్దాం.
ఇప్పుడు ఫ్యాషన్ టాక్. మరి ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఈ శారీ ప్యూర్ కుప్పటం పట్టు శారీ అండి. కంప్లీట్ డార్క్ రెడ్ అనమాట, దాని మీద సిల్వర్ జరీ వచ్చింది. అడుగున లైట్గా యెల్లో కలర్, మస్టర్డ్ యెల్లో కలర్ టైనీ బార్డర్ అనమాట. సో శారీ అంతా చిన్న చిన్న పీకాక్ బుట్టాలు అండ్ కింద డిజైన్ వచ్చిందండి. ఈ శారీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో హోల్సేల్ ఉప్పాడ పట్టు శారీస్ అనే పేజ్లో తీసుకున్నానండి. వాళ్ళ దగ్గర నేను థర్డ్ టైమో ఫోర్త్ టైమో తీసుకోవటమో, ఎప్పుడు ఉప్పాడ తీసుకునేదాన్ని ఉప్పాడ శారీస్. ఈసారి కుప్పటం ట్రై చేశాను అనమాట, చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ కానీ అండ్ లుక్ వైజ్ కానీ బాగా నచ్చి తీసుకున్నాను. ఇందులో వాళ్ళ దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి. వాళ్ళు డైరెక్ట్ హోల్సేలర్స్ కదా, సో రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయన్నమాట. సో వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి, సో వాళ్ళు ప్రాపర్గా నెయ్యి ఇచ్చి వాళ్ళ దగ్గరే అంతా ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళ క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తారండి. సో అందుకే నచ్చి ఇన్నిసార్లు తీసుకున్నాము. చిన్న బోస్ ఉన్నాయి బాటమ్ మీద, ఎక్కడ పీకుద్దో అనుకున్నా ముద్దు బోస్. ఇవి టసల్స్ ఇలా చేయించామండి, పళ్ళు అంతా ఇలా వచ్చింది. పళ్ళు కిందేమో మస్టర్డ్ ఎల్లో టైప్ టైనీ బార్డరు, ఇదంతా ఏమో లెమన్ ఎల్లో వచ్చింది అనమాట, మొత్తం సిల్వర్ జరీ అంతా. సో హోల్సేల్ ఉప్పాడ పట్టు శారీస్ వాళ్ళ పేజ్, ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్, వాట్సాప్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని పింగ్ చేయండి. సో వాళ్ళ దగ్గర ఇంకా వెరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో ఇదండి శారీ డీటెయిల్స్. అండ్ ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు, టైం సరిపోలేదని. నా దగ్గర ఆల్రెడీ ఇంతకుముందే ఈ బ్లౌజ్ ఉందండి, ఇంతకుముందు యూజ్ చేసిందే. ప్యూర్ బెనారస్ పట్టు క్లాత్ అనమాట, దీని మీద సిల్వర్ జరీ వచ్చింది, బార్డర్ అంతా ఇలా వచ్చింది, యూ కట్ లాగా వచ్చి మగ్గం వర్క్ అనమాట పర్ల్స్తో. సో దీనికి మొత్తం బ్లౌజ్ అంతా ఇలానే వచ్చింది బార్డర్ వర్క్, బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉందండి మొత్తం నెక్. సో ఇది శారీ అండ్ బ్లౌజ్ గురించి. సో ఇప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. ఇవి యాక్చువల్గా లాస్ట్ టైం ఇండియా ట్రిప్లో నేను ఇవి పిన్స్ అనమాట, సైడ్ పెట్టుకునే హెయిర్ పిన్స్ని, గోల్డ్వి, వీటిని నేను కస్టమైజ్ చేయించుకున్నాను పెండెంట్ కింద. ఈ బుడ్డి బుడ్డి డ్రాప్స్ ఉన్నాయి చూసారా, ఇవి బిట్టుగాడి ఇయర్ రింగ్స్, ఇరిగిపోయిన ఇయర్ రింగ్స్ని ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను. నేను వ్లాగ్ కూడా చేశానండి లాస్ట్ ఇయర్ గోల్డ్ జ్యువెలరీని కస్టమైజ్ చేసుకోవటం ఓల్డ్ న్యూగా. సో మీరు ఓల్డ్ వీడియోస్లో చూడొచ్చు, లాస్ట్ ఇయర్ చేశాను. దీని బేబీ రింగ్స్ అంటే ఇప్పుడు వీడియోలో ఎందుకు పోటాడుతావు. ఇవి ఆల్రెడీ హెయిర్ పిన్స్ కదా, అందుకని దీనికి ఇయర్ రింగ్స్ లేవు. సో ఇయర్ రింగ్స్ యాక్చువల్గా ఇవి 20 ఇయర్స్ ఎగో అండి, 25 ఇయర్స్ ఎగో అనుకుంటా. మా మదర్వి ఇవి ఇయర్ రింగ్స్, వాటిని కొంచెం స్టైలిష్గా బీట్స్ హ్యాంగ్ చేయించుకొని పాష్ చేయించుకున్నాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, మళ్ళీ మెరుగు పెట్టించుకొని వాడేస్తున్నాం. సో అది. అండ్ ఈ బ్రాస్లెట్ కూడా నా పెళ్ళి అప్పుడు చేయించుకున్న బ్రాస్లెట్ అండి ఇది. సో ఇవన్నీ గోల్డ్వేనండి, పెట్టుకున్న జ్యువెలరీ మొత్తం ఇవాళ. సో ఇదేమో ఈ బ్యాంగిల్ కూడా థ్రెడ్ బ్యాంగిల్ ఇంతకుముందు ఇండియా ట్రిప్లో తెచ్చుకున్న, ఈ బీట్స్ అమ్మ యాడ్ చేసింది. సో ఇదండి ఇవాళ పెట్టుకున్న జ్యువెలరీ మొత్తం, అన్నీ ఇంతకుముందు ఓల్డ్వి కస్టమైజ్డ్వి, అన్నీ బంగారం టైప్ అనమాట. సో మిక్స్ అండ్ మ్యాచ్గా పెట్టేసుకున్నా. అది పీకే పనిలో ఉంది, ఏం చేస్తున్నావే, ఆల్రెడీ కొన్ని పీకితే మేము అడ్జస్ట్ చేయొచ్చు. ఇది బిట్టు గాడి ఫ్యాషన్ టాక్. ఒప్పరి బిట్టు గాడి ఫ్యాషన్ టాక్. ఇది నైస్ సాఫ్ట్ మెటీరియల్. ఇది వెల్వెట్ క్లాత్ అండి, ఇది వైట్ వెల్వెట్. ఇది వైట్ వెల్వెట్ క్లాత్ అండి, అండ్ బాగా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఇక్కడ నైస్ బీట్స్ తో ఇక్కడ బెల్ట్ లాగా కొంచెం బ్యూటిఫుల్ ప్యాటర్న్ చేశారు. అప్పుడు ఇక్కడ మరక కూడా వేసేసుకున్నారండి, అది కోపంగా చూస్తుంది, నేను చూసావా అసలు అది. అండ్ నేను ఇక్కడ నైస్ బీట్స్ ఉన్నాయి కలర్ఫుల్. ఇది నా బ్యాక్ సైడ్ నెయిల్ పాలిష్, మధ్యలో నెయిల్ పాలిష్ ఎందుకు వచ్చింది. అండ్ ఇక్కడ నైస్ థింగ్ పెట్టుకున్నా, థింగ్ నేను ఇప్పుడుదాకా ఆలోచించాలి, అది కూడా చూపించాలని. ఈ ఇయర్ రింగ్స్ ఆల్రెడీ ఇంతకుముందు మీరు చూసారు, పిఎంజేలో తీసుకున్నానండి డైమండ్ ఇయర్ రింగ్స్ బిట్టివి. ఇవి లాస్ట్ ఇయర్ అన్ని ఇండియా ట్రిప్లో వ్లాగుల్లో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం అనమాట. సో ఇదండి మన ఫ్యాషన్ టాక్. ఈ శారీ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ పేజీ వాళ్ళవన్నీ, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని పింగ్ చేయండి. ఫ్యాషన్ టాక్ అయిపోయిందనమాట. ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ కాస్త గుద్ది, మంచి లైక్ కొట్టి, నైస్ కామెంట్స్ అండ్ మా పిల్లల బిట్టుకి నా దగ్గరికి కూడా పెట్టేసి ఇంకోసారి మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా. బై మరి.